రుద్రంపేట్ బైపాస్ ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్ కొద్దికి ముందుకు వెళ్తే ఎన్ఆర్ సినిమా హాల్ ఉంది. ఇక్కడ మొత్తం చూపిస్తాను. ఎన్ఆర్సి చిన్నగా ఉన్న థియేటర్ మాత్రం నీట్గా ఉంది అసలుకు. ఇప్పుడు లోపలికి ఎంట్రింగ్ చూపిస్తాను, అంతా చూపిస్తాను, మొత్తం చూపిస్తాను థియేటర్. నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తాను అది ఇట్లా థియేటర్ అనంతపూర్లో అయినా ఎక్కడైనా నేను మాత్రం చూడలే, ఎప్పుడు చూడలేను అసలుగా. ఎంట్రింగ్ అడిగినాను లోపలికి, బీగాలు తీసుకొస్తా అన్నాడు. అంత లోపల మీకు చుట్టూ చూపిస్తా, చుట్టూ ఎట్లుంది అన్నది. గిడ్డకి నీళ్ళు పెడతాడన్న, మెయింటెనెన్స్ బాగుంది. మామూలు మన థియేటర్ల కాడ ఇట్లా ఇంత నీట్గా ఉండదు, చల్లగా ఉంది. బాగా ఇంగు థియేటర్ అంటారు దీన్ని. నేనైతే ఎప్పుడూ వినలే. ఏసీలు కూడా బాగున్నాయి. ఈ పార్కింగ్ కూడా వెళ్దే. అవతల పక్క కూడా పార్కింగ్ వెళ్దే అంటున్నారు. ఇది రెస్టారెంట్ టైప్, ఇది రెస్టారెంట్ టైప్. థియేటర్ చుట్టూ చూపిస్తా. సెకండ్ డోరు, ఫస్ట్ డోరు, ఇది మూడో డోరు. ఇది థియేటర్ వదిలితేనే ఈ పక్క నుంచి వచ్చేవి. ఇది పెట్టినారు, రెండు పెట్టినారు దీనికి. మొత్తం చుట్టూ చూపిస్తాను. ఇక్కడ ఒక ఏసీ పాయింట్ ఉంది. ఓ మొత్తం ఐదు ఉన్న ఏసీ పాయింట్లు. ఇక్కడ కూర్చున్నదానికి కూడా వేసినారు. ఇప్పుడు ముందర చూపిస్తా. వచ్చినాడేమో మనోడే ఉండేది లోపల. ఎక్కడ పోయినాడు? వచ్చినాడు. ఆహా, లోపల మాత్రం ఏసీ చల్లగా బాగుంది. రెడ్ కలర్ మ్యాట్ మొత్తం అంతా. లోపలికి పర్మిషన్ అడిగినారు, లోపల మొత్తం చూపిస్తాం మీకు ఇప్పుడు. బయట అయితే ఓకే, ఎక్సలెంట్గా ఉంది. ఆపరేటింగ్ మొత్తం వీటినింటి అంట. ఇంత నీట్గా ఉంటుంది అనుకోలే నేను. మామూలు చూసినా కానీ యూట్యూబ్లో ఇంత నీట్గా ఉంటుంది అనుకుంటా. మా అన్న నిలబడమంటే ఫోజులు ఇస్తాడు. మొత్తం లోపల చూపిస్తాను మీకు థియేటర్ మొత్తం. ఇట్లా ఉంటుంది లోపల థియేటర్. రెడ్ బ్లాక్ కాంబినేషన్ లైటింగ్ ఇచ్చినాడు. రౌండ్ కోడిగుడ్డు టైప్ థియేటర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.